టార్గెట్లు పెట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లా బాధిత మహిళలకు నిమ్స్లో పరామర్శ ఒక్కొక్కరికి పదివేల సాయం అందజేత ఇంకా దవకానుడులోనే పద్నాలుగు మంది బాధితులంటూ ఇక ఇబ్రహీంపట్నం ఘటనలు తొందరపాటు నిర్లక్ష్యం వల్లే నలుగురు చనిపోయారని చెప్పి నిన్న గవర్నర్ తమిళసై నిమ్స్లో ఉన్నటువంటి బాధితులను పరామర్శించింది వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు పది వేల రూపాయల సాయం అందజేసిందట నిన్ను మొన్న మనం కూడా పోయి ఆ చనిపోయిన మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఆ కుటుంబాలను ఆ బాధితులను పరామర్శించడం పది పదివేల రూపాయలు తిన్నమారన్న టీం తరఫున మీ అందరి సహకారం తోటి అందించడం జరిగింది వాళ్ళకు ఒక ఆయన అయితే టెంట్ కిందనే ఉన్నాడు ఇల్లు లేదు ఇల్లు లేదు టెంట్ కిందనే ఉన్నాడు శివం తెచ్చి కూడా టెంట్ కింద వేసి ఇల్లు లేదు అదే ఇల్లుగా ఏం లేదు బీచ్మిట్ మీద ఉన్నారు మీద అక్కడ ఇబ్రాహింపట్నం ఎమ్మెల్యే ఎవరు పాపం వచ్చిపోయినట వాస్తవం ఏం వచ్చిపోయినట కలిసినట మంచిరెడ్డి కిషన్ రెడ్డి కలిసిండు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానట ఏది ఏది ఇస్తారో మీరు డబుల్ బెడ్రూమ్ తర్వాత ఉన్న ఆయన జాగాకైనా ఉన్న ఆయన జాగాకైనా మీరు ఇల్లు కట్టించండి నేను మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఆ బాధ వర్ణాతీతం ఆ పాప ఆ పిలగానికి పిల్లగాడు అమ్మ ఇంకా చూస్తే కన్నీ లాగుతలేవు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న దయచేసి ఆ ఒక్క పని చేసి పెట్టు ఎందుకంటే వాళ్ళు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంది నీ నియోజకవర్గంలో అట్లాంటి వాళ్ళు ఉండడం మంచిది కాదు పేదలు కన్నీళ్ళు తీసుకోవద్దు ఇక రెండో అంశం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక నెల రోజులు మీకు సమయం అన్న మాకు చేత కాదు మేము కట్టలేం మళ్ళన్నా మాతోటి కాదంటే మార్ వల్లన్నా ఆ కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం ఈ టీం ఈ ప్రజలందరం కలిసి ఆయనకి ఇల్లు కట్టిస్తాం